పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆళ్ల నాని, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కోటరి అబ్బాయి చౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ గౌరవ అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, అధ్యక్షుడిగా మంచం మైబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ 17 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గాన్ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతు పక్షపాతిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులు సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ముందుకు వెళ్ళబోతా ఉందని చెప్పి మీ అందరికీ కూడా సౌరంగా మనం చేస్తాం.
కలిసి పనిచేద్దాం. అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు రైతులకు మేము కూడా అక్కడ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళ ప్రయోజనాలు కల్పించే కార్యక్రమాలు చేపడతామని చెప్పి సోదరు చెప్తా ఉన్నాడు. తప్పకుండా కలిసి మెలిసి ముందు కూడా కలిసి మెలిసి ముందు పెడతాం. రైతుల ప్రయోజనాలు సంక్షేమమై మన లక్ష్యంగా మనం ముట్టుకునేవి వారందరికీ సంబంధించి అని ఏ రోజు తొమ్మిదిలో మార్కెట్ యాడలో ప్రధానంగా జరిగినటువంటి మార్కెట్ యాడ్లుగా మొదటి రెండు స్థానాల్లో రెండు మార్కెట్ యాడ్లు ఉండే విధంగా మీరందరూ కూడా కృషి చేయండి. తప్పకుండా ప్రభుత్వం తరఫున మా తరఫున కూడా మా గౌరవ శాసనసభ తరఫున కూడా మా వద్దు సహాయ సహకారాలు ఈ మార్కెట్ యాడ్లు చెప్పేటటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా చేయగలిగాం. ఆ రోజు బోర్డు వాద నానీ గారు స్టేడియం దాకా వచ్చి భయమాబోయి భయంకరంగా ఉన్న వాద నేను అరకెట్ లాంటి వద్దు సార్ అంటారు. మరి ఆ రోజు రైతు కార్మికులు ఒట్టు కూడా పేరు ఉంది. అలాగే రైతుల సంఖ్య